పిల్లలకు చదువు చెప్పడమే కాదు ఆ చదువు చెప్పే తీరు వాళ్ళు కూర్చునే వసతి కానీ అంతా కూడా ఒక డిఫరెంట్ వాతావరణం క్రియేట్ చేయాలని అతి కొద్ది మంది ఉపాధ్యాయుల్లో ఉంటుంది సో అలాంటి చెందిన చేర్యాల పక్కన చుంచనకోట గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఇలాంటి ఒక డిఫరెంట్ వాతావరణం వాళ్ళకి స్టూడెంట్స్ కోసం క్రియేట్ చేశారు అది ఎలా చేశారు ఎందుకు చేశారు అసలు అది ఏ రకంగా ఇలాంటి ఆలోచన వచ్చింది అనేది మనకు హెడ్ మాస్టర్ గారు ఉన్నారు సుధాకర్ గారు మనతో ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ అసలు ఇలా చేయాలని అంటే ఒక స్కూల్లో ఇలాంటి ఒక డిఫరెంట్ థాట్స్తో చేయాలనే ఆలోచన ఇవ్వరు సార్ ముందు ఇది ఆలోచన నా యొక్క సొంతంది సార్ నేను రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను అప్పుడు యాభై ఎనిమిది మంది మాత్రమే విద్యార్థులు ఉన్నారు అయితే ఎలాగైనా ఒక ఈ స్ట్రెంత్ ఎక్కువ చేయాలనే ఒక ఆలోచనతోటి ఆ సంవత్సరంలో ఒక ఆలోచన నేను వినూత్నమైన ఆచన ఆలోచనకు నేను ఒకటి అనుకున్నాను దాన్ని ఎంబడే మా ఉపాధ్యాయుల బృందంతో ఇది చర్చ తీసుకురావడం జరిగింది చర్చకి తీసుకొచ్చిన తర్వాత మా ఉపాధ్యాయులు మా స్టాఫ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు నరేందర్ సార్ ఉన్నాడు ఆ సార్కు తెలిసినటువంటి వల్ల ప్రగడ అని ఈ ఊరు ఎన్ఆర్ఐ ఈ ఊరు ఎన్ఆర్ఐ సుందనకోట ఎన్ఆర్ఐ అమెరికాలో ఉంటున్నాడు అతనికి అతనికి ఫోన్ ద్వారా మేము తెలుసుకోగానే మా యొక్క ప్లాన్కు అతను ఓకే అన్నాడు అది అనుకోకుండా మేము సక్సెస్ అయ్యి ఒక ఆగస్టు వరకు ఇది ఎలాగైనా ఇది ఒక మంచిగా చేయాలనే ఆలోచనతో ఆ విధంగా అనుకొని చేయడం జరిగింది ఇలా చేయాలనే ఆలోచన ఎక్కడ తట్టిందంటే మీకు ఏదైనా ఇన్స్పిరేషన్ కలిగిందా అసలు ఇలాంటి ఆలోచనతో ఇంకెక్కడైనా చూసారా మీరు దాదాపు నా సర్వీస్ ముప్పై సంవత్సరాలు పూర్తయింది తర్వాత నేను ఎక్కడ ఉన్నా కానీ అంత స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నాను తర్వాత ఇక్కడికి రావడం వల్ల ఈడ స్ట్రెంత్ తగ్గిపోయింది ఏదా ఏ విధంగానైనా ఒక ఆలోచనతోటి మనం ఈ మనం ఆ ఆకట్టుకోవాలి పాఠశాల విద్యార్థులను ఆకట్టుకోవాలి అనే ఆలోచనతోటి ఒక రైలు క్రమంగా మనం ఒక అంటే స్కూలు ఒక అలంకరణ ఒక ఆలో మన ఆహ్లాదకరంగా ఉంటే ఇంకా బాగుంటుంది అనేది ఇన్స్పిరేషన్ ఒక పిల్లల్లో కలుగుతుంది తర్వాత మనం ఒక పాఠశాల ఇప్పుడు రోజు తరగతి గదిలో కూర్చుండడమే కాకుండా ఒక వినూత్నమైన ఒక ట్రైన్ లాగా ఒక రైల్లో కూర్చున్నట్టు ఒక అనుభూతి కలగాలనే ఆలోచనతోటి ఈ విధంగా రావడం జరిగింది ఇది దాదాపు రాష్ట్రంలో అంటే ఎక్కువ కనబడలేదు ఇది మా వరంగల్ జిల్లాలోనే ఇది ప్రపంచం అనుకుంటున్నాను నేను కాకపోతే సిద్దిపేటలో కలిసింది కాబట్టి సిద్దిపేటలో ఇది రెండవది అయింది ఈ విధంగా అట్లా ఇంకొకటి ఎక్కడ చూసారు మీరు ఇలా ఉందా ఇది సేమ్ ఇలాంటి సెట్టే ఉందంటారు అంటే ఇక కొంచెం పిల్లల్లో బాగా మనకు ఆసక్తికరంగా ఏదైతే ఉంటుందనేది ఆలోచనతోటి మేము సర్చ్ చేసుకొని తర్వాత ఇట్లా చేయాలనే ఒక ఆలోచన ఆలోచనకు రావడం జరిగింది పెయింట్ వేసారు ఈ డిజైనింగ్ అంతా అయిన తర్వాత పిల్లల్లో మీరు గమనించిన మార్పు ఏంటి వాళ్ళు అంటే ఇక పిల్లల్లో వాళ్ళు కూర్చోవడం భోజనం చేస్తున్నప్పుడు ఒక మంచి ఇంట్రెస్ట్గా తర్వాత మనం ట్రైన్లో పోతున్నట్టు తర్వాత క్లాసులలో కూర్చోవడం తర్వాత ప్రేయర్ తర్వాత అనంతరంగా లైన్గా రావడము ఆ విధంగా వాళ్ళను ఒక వీడియో ద్వారా మేము తీసుకుంటే వాళ్లకు కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది తర్వాత స్ట్రెంత్ కూడా బాగా వంద దాటిపోయింది మాది ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు కూడా మాకు వంద పైన అడ్మిషన్స్ మొత్తం టోటల్గా సంఖ్య ఉంది మాకు ఇలాంటి పెయింటే కాదు వాళ్ళకు ఒక మంచి వాతావరణం కల్పించాలంటే ఆలోచనతో పాటు ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ కావాల్సింది సో దీనికి ఎంత ఖర్చు అయింది ఇదంతా కూడా ఎవరి ద్వారా ఇదంతా కావడానికి కారణమైంది అయితే మేము ఒక అతన్ని సంప్రదించగానే మాకు ఒక నలభై ఒక వెయ్యి రూపాయలు ఇస్తాను అన్నాడు తర్వాత మేము పెయింటింగ్ తర్వాత ఈ కలర్స్కు తర్వాత రాయడం ఇవన్నీటి కూడా మాకు దాదాపు అరవై వేలు అరవై వేల రూపాయల వరకు ఖర్చు అయింది సరే ఏ విధంగానైనా మనం ఈ లోటు తర్వాత పూడ్చుకుందామనే ఆలోచనతోటి మొదలైతే ఒక లక్ష్యాన్ని సాధించాలి తర్వాత మనం ఒక వెలుగు పిల్లలకు మంచి కనబరచాలనే ఆలోచనతో ఈ విధంగా చేయడం జరిగింది ఈ ఆలోచన వచ్చిన తర్వాత అంటే ఎవరో స్పాన్సర్స్ను వెతకడం కంటే మీ అధికారులతో చర్చించి కానీ లేదా గవర్నమెంట్ నుంచి కానీ మీరు అడగడం జరిగిందా వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది ఒకవేళ అడిగి ఉంటే గవర్నమెంట్ నుంచి అంటే మాకు కేవలం ఒక సంవత్సరానికి స్కూల్ గ్రాంట్ తర్వాత మెయింటెనెన్స్ మాత్రం ఒక టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌజండ్ మాత్రమే ఇస్తారు అది గవర్నమెంట్ తోటి సాధ్యం కాదు ఎవరైనా విద్యావేత్తలు పూర్వ విద్యార్థులు తర్వాత విద్యా మీద అభిమానం ఉన్నవాళ్ళు ఈ విధంగా మనకు ఈ ప్రతి గ్రామంలో పాటి ప్రతి పాఠశాలకు ఈ విధంగా కొంత సాయం చేస్తే మాత్రం ఈ విధంగా అందరూ కూడా మనలాంటి ఆలోచనతోటి అది ఒక స్ఫూర్తినిస్తుంది అనేది అనుకుంటున్నాను నేను తర్వాత ఇంకా ఎవరైనా డోనర్స్ ఉంటే ఇంకా టాయిలెట్స్ కానీ తర్వాత డ్రింకింగ్ వాటర్ కానీ ఇంకా మేము ఇంకా మెరుగుపరచడానికి మేము శాయశక్తులు మేము కృషి చేస్తామని మేము అనుకుంటున్నాం ఇంకా డోనార్స్ ముందుకు రావాలి దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ గ్రామ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా తర్వాత ఇది మీడియా మిత్రులకు తర్వాత ఇంకా అందరికి కూడా నేను విద్యావేత్తలందరికి కూడా ఒక ఆలోచన రావాలి మన గ్రామము మన బడి మన మన గ్రామం అనే ఒక అభిప్రాయం మంచి అభిప్రాయం కలగాలనే ఆలోచనతోటి చేయడం జరిగింది సార్ ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత పిల్లలు ఓకే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఒక డిఫరెంట్ వాతావరణం వాళ్ళలో ఉంది కాబట్టి చదువు కూడా వాళ్ళ ఎక్కే అవకాశాలు ఉన్నాయి అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు స్థానిక ప్రజలు కావచ్చు వాళ్ళు ఇదంతా చూసిన తర్వాత వాళ్ళ నుంచి వచ్చిన స్పందన ఏంటి సార్ మాకు ఒక గంప రాజు అనే గుప్తా అతను తర్వాత వాళ్ళ కూతురు బర్త్డేకు ఒక టెన్ థౌసండ్ ఇవ్వడం జరిగింది తర్వాత అదేవిధంగా ఇక్కడ గ్రామస్తుడు మంద మల్లారెడ్డి రిటైర్డ్ ఏఈ గారు సంప్రదించగానే నోట్బుక్స్ పిల్లలకు మెటీరియల్ ఇవ్వడం జరిగింది తర్వాత ఇంకా స్టడీ మెటీరియల్ కూడా కొంతమంది విద్యావేత్తలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు తర్వాత సందర్భాన్ని బట్టి ఆగస్టు ఫిఫ్టీన్త్ కానీ ట్వంటీ సిక్స్త్ జనవరి కానీ ఇంకేమైనా అకేషన్స్ వాళ్ళ ఇంట్లో జరిగేటువంటి అకేషన్స్ దృష్టిలో పెట్టుకొని కూడా మా పాఠశాలకు కొంత విరాళాలు చేకూరుస్తున్నారు దాన్ని మేము సవివరంగా మేము బోర్డుపై పొందుపరిచి తర్వాత వాళ్ళకు వాళ్ళ చేతుల ద్వారానే వాళ్ళకి తృప్తినిచ్చేటువంటి ద్వారానే మేము చేస్తున్నాం పిల్లలకు కూడా అభివృద్ధి పథకంలో నడు నడిపిస్తాం ఖచ్చితంగా ఇలాంటి వాతావరణం ఇంకా వాళ్ళకున్న థాట్స్కి అనుగుణంగా కొత్త కొత్త ఆలోచనలతో స్కూల్కు ఇంకా మంచి చేయాల్సి స్టూడెంట్స్కి కూడా మంచి వాతావరణం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే సార్ అలాగే ఈ వాతావరణము ఇదంతా ఒకే అయితే ప్రస్తుతం విద్యా విధానం ఇప్పుడు కోవిడ్ వచ్చింది చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు తర్వాత ఎప్పుడు స్కూల్స్ స్టార్ట్ అవుతాయో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాము సో అసలు ఈ విద్యా విధానం మీ వరకు ఎలా ఉంది సార్ అసలు అయితే ప్రస్తుత కోవిడ్ విధానంలో ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి ఇది అంటే సిక్స్త్ నుండి టెన్త్ వరకు ఇంప్లిమెంటేషన్ అయ్యింది మొదటిసారిగా తర్వాత థర్డ్ నుంచే కూడా మూడో తరగతి నుంచి కూడా పదో తరగతి వరకు ఇప్పటి వరకు ఆన్లైన్ క్లాసెస్ జరిగినాయి నేటి నుండి రెండో తరగతి కూడా ఆన్లైన్ క్లాసులు ప్రారంభమైనాయి ఎస్ఎస్సి ఛానల్ సిద్దిపేట ద్వారా మనకు జరుగుతున్నాయి ఇంకా ఇంకా దాతలు కానీ ఇంకా గ్రామస్తులు విద్యావేత్తలు ముందుకొస్తే డిజిటల్ క్లాసెస్ కూడా మేము నడపడానికి సిద్ధంగా ఉన్నాం ప్రతి క్లాస్కు ఒక డిజిటల్ టీవీ ద్వారా తర్వాత మేము అందించడానికి మేము మేమందరం కూడా మేము ఎల్ల వేళలో మేము పనిచేస్తామని ఈ టీవీ ద్వారా మేము మీకు తెలియపరుస్తున్నాం తర్వాత మిత్రులందరూ కూడా మన ఊరు మన గ్రామం మీద చాలా అభిప్రాయం ఉండాలి విద్యాదానం విద్యాదానం మా గొప్పదానం అనేది మీ అందరికీ తెలుసు దాని ద్వారా మీరు అందరూ ముందుకొచ్చి తర్వాత మన గ్రామాన్ని అభివృద్ధికి మీరందరూ తోడ్పడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఊహిస్తున్నాను ఇది ఒకటే కాదు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ టాయిలెట్స్ కావచ్చు వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ కావచ్చు సో ఇంకెవరైనా దాతలు అంటే ఉన్న ఊరును మర్చిపోలేని చాలామంది ఉంటారు ఇప్పుడు ఏదైతే ఎన్ఆర్ఐ వివేకానంద్ ఎలా అయితే తను హెల్ప్ చేశాడో అలాగే ఇంకెవరైనా ఉంటే కూడా ఇలా స్కూల్కు వాళ్ళకు వాళ్ళకు కుదిరినంత హెల్ప్ చేస్తే డెఫినెట్గా మన ఊరు మన స్కూల్ అని ఉంటుంది కాబట్టి చేస్తే మాత్రం చాలా అద్భుతంగా ఇటు పిల్లల కోసం అద్భుతాలు సృష్టించగలరు ఈ ఉపాధ్యాయులు కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను